హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కాకరకాయ పొడి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, కారం ప్లెయిన్లీ, వేయించిన శనగపప్పు 1 కప్పు, వెల్లుల్లి 7-8 తీసుకోవాలి, లైట్గా సాల్ట్ వేసుకొని మొత్తాన్ని మిక్సీ వేసుకోవాలి. రెండు కొబ్బరి తురుము, కొంచెం ఇలా రౌండ్స్గా కట్ చేసుకొని కాకరకాయని కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. పసుపు సాల్ట్ వేశాక రెండింటినీ ముక్కలకు పట్టించే విధంగా కలుపుకోవాలి. పసుపు ఉప్పు ముక్కలకు పట్టినాక 1/2 అవర్ ఉంచాలి. 1/2 అవర్ ఉంచినాక వాటర్ వస్తుందండి, వాటిని ఆ వాటర్ అంతా పిండేసుకొని ఇలా వాటర్ అంతా పిండేసుకొని బాండీలో వేసుకోవాలి. తాలింపు పెట్టుకొని ముక్కల్లో వాటర్ అంతా పిండేసుకొని తాలింపులో వేసుకోవాలి. ముక్కలు వాటర్ అంతా పిండేసుకొని దాంట్లో ఉన్న చేదు అంతా కొంతవరకు తగ్గుతుంది. ఇలా అన్ని ముక్కలు వేసేసుకోవాలి. టూ మినిట్స్ అయ్యాక కరివేపాకు వేసుకున్నానండి. కాకరకాయలు కొంచెం మగ్గాక 5 మినిట్స్ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ముందుగా ఆనియన్స్ వేసుకుంటే మాడిపోతాయండి, అందుకని కాకరకాయలు కొంచెం మగ్గాక ఆనియన్స్ వేసుకుంటున్నాం. మగ్గాక ముందుగా చేసుకొని పెట్టుకున్న పొడి వేసుకోవాలి. పొడి వేసుకొని ఇలా మొత్తం తిప్పుకోవాలి. ఫైవ్ మినిట్స్ ఇలా తిప్పేసుకొని ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుగు, తురుగు లేకపోతే మిక్సీతో పాటే వేసుకోవచ్చండి. ఎండు కొబ్బరి కూడా వేయించిన శనగపప్పు, కారము, వెల్లుల్లి వేసేటప్పుడు మిక్సీతో పాటు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నాకు ఇక్కడ పొడవు నేను రెడీగా తురుము ఉంది కాబట్టి నేను లాస్ట్లో వేసుకుంటున్నాను. రెడీ అయిపోయిందండి కాకరకాయ ఫ్రై.